ఈ మధ్యన వ్యాపార పంటలకు వన్యప్రాణులు భారీ నష్టం కలిగించడం చూస్తున్నాం. అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, జింకలు, ఏనుగులు వంటివి పంట పొలాలపై దాడి చేస్తూ రైతులకు అపార నష్టం కలిగిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోని జంతువులు వాటి ఆవాసం కోల్పోవడం వల్ల దగ్గరలోని పంట పొలాలకు జనావాసాలకు అలవాటు పడుతున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఇళ్లలోకి కూడా జొరబడి ఆహారాన్ని దొంగిలిస్తున్నాయి. అడవులకు సమీపంగా ఉన్న సాగు ప్రాంతాల్లో కోతుల సంచారం ఎక్కువగా ఉంటుంది. పత్తి తప్ప దాదాపు అన్ని రకాల పంటలకు మరీ ముఖ్యంగా పండ్ల తోటలు, వేరుశనగ, కంది, జొన్న, మొక్కజొన్న వంటి పంటలకు కోతుల బెడద తీరని సమస్యగా మారుతోంది. మన రైతులు టపాసులు, బాంబులు పెట్టి బెదిరించడం, కొన్నిసార్లు కొండముచ్చలను తెచ్చి కాపలా పెట్టడం చేస్తుంటారు. కోతులను బెదరగొట్టే కొన్ని పద్ధతులను దేశంలో తొలిసారిగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకసేరుక చీడల యాజమాన్య విభాగం వారు ఇటీవల రూపొందించారు. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తున్నారు. కోతుల బెడదను నియంత్రించే ఆ సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ వైద్యుల వాసుదేవరావుతో మా ఈటీవీ ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అసలే ప్రతికూల పరిస్థితుల నడుమ అన్నదాత వ్యవసాయం నెట్టుకొస్తున్నాడు. ఆపై కోతుల బెడద తీవ్రంగా వేధిస్తుంది. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద తీవ్రంగా రైతులను అపార నష్టం కలిగిస్తుంది. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో వివిధ పంటలపై దాడి చేస్తుండటంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు కోతుల యాజమాన్యం, ఈ విషయమై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సకసేరుక విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ వాసుదేవరావు గారు ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మన తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడత తీవ్రంగా ఉంది, వివిధ పంటలపై అపారమైన నష్టం కలిగిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? సుమారు మన దేశంలో 22 రకాల కోతు జాతులు ఉన్నాయి మనకి. వాటిలో ముఖ్యంగా రెండు జాతులు లో రిస్క్ జాతి చెందినవి, 9 రకాలు మెకాక్స్ అంటాము, అలాగే 10 రకాలు లంగూర్స్ అంటాము, ఒకటేమో ఏపుల రకాలకు సంబంధించి. ఈ 22 రకాల కోతుల్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్టయితే కనుక మూడు కోతుల ద్వారా, అంటే ఒకటేమో హనుమాన్ లంగూర్ అంటాము, ఇంకోటేమో రిసెస్ మకాక్ అంటాము, ఇంకోటేమో బొనెట్ మకాక్, ఈ మూడు రకాల కోతుల ద్వారా మనకి కొంతవరకు నష్టం జరుగుతుంది. ఈ మూడు రకాల కోతుల్లో కూడా చూసినట్టయితే కనుక మనకి రిసెస్ మకాక్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో వాటి ద్వారా మనకి నష్టం అనేది కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కోతుల సమస్య అనేది మనకి కొత్త కాదు. అది మనకి మానవ జాతే మనకి కోతి నుంచి మనం ఉద్భవించాము. కోతులు మనతో పాటే ఉన్నది. ఈ మూడు కోతులు నేను చెప్పిన విషయంగా చూసుకున్నట్టయితే కనుక దాంట్లో రిసెస్ మకాక్ అనేది ఎక్కువగా మనిషితో మనుగడ సాధిస్తూ ఉంటుంది. సో పూర్వం కూడా మనకి ఈ కోతులు మనతో ఉన్నాయి, ఇప్పుడు కూడా మనతో ఉన్నాయి. కానీ వాటి ద్వారా జరిగే నష్టాన్ని మనం చూసినట్లయితే కూడా భిన్నంగా ఉంటుంది అన్నమాట. సాధారణంగా చూస్తే పండ్ల తోటలు చూస్తే అసలు కోతులు అనేవి వాటిని బతకనివ్వవు. ఈ పరిస్థితిలో ఏ పంటల మీద ఈ నష్టం కలిగజేస్తున్నాయి? అనివార్యంగా రైతులు ఎంత మేరకు నష్టం, అంటే నష్టాలు పాలవు? ఈ నష్టాన్ని ముందు చెప్పుకోవాలి అంటే కనుక ముందు దానికి కావాల్సింది ఏంటంటే మనకి అసలు కోతులు అనేది ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అనేది ముఖ్యం మనకి. ఆ సంఖ్యను బట్టి, ఎందుకంటే మన నష్టాన్ని ఎప్పుడు కూడా వాటి సంఖ్యను బట్టి, పంటను బట్టి, తర్వాత వాటి యొక్క ఫిజియలాజికల్ స్టేటస్ అంటే బాడీలో మార్పులను బట్టి మనకి ఈ పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సెంట్రల్ తెలంగాణ జోన్లో మాత్రం మనకు కొద్దిగా నష్టం అనేది కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. మిగతా సదరన్ తెలంగాణ కానీ నార్థన్ తెలంగాణ కానీ కొద్దిగా మోడరేట్గా మనకి తక్కువగా ఉన్నట్టు మేము చేసిన పరిశోధనలో మాకు విధంగా తేలింది. మొక్కజొన్నలు చూసుకుంటే కనుక సుమారు 38% వరకు మనకి నష్టం జరుగుతుంది. అలాగే వరిలో చూసుకున్నట్టే కనుక మనకి ఒక 28% వరకు నష్టం ఉంటుంది. మిగతా పంటల్లో కనుక మనం చూసినట్టు కనుక సుమారు మనము అవి 15 నుంచి 20-22% వరకు మనకి నష్టాన్ని గమనించండి. అదే మన పళ్ళ తోటల్లో కనుక మనం చూసినట్టు కనుక మామిడిలో కొద్దిగా మనకి ఎక్కువగా పంట నష్టం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సీజన్లో అది కూడా సీజనల్గా మనకి వస్తుంది కాబట్టి మనకి సమ్మర్ సీజన్లో అది కొద్దిగా ఎక్కువగా మనకి వాటి ద్వారా కొద్దిగా పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మిగతా పంటల్లో చూసినట్టుగా సుమారు అవి 5% నుంచి 10% వరకు మాత్రమే మనకి ఈ నష్టాన్ని మేము మా పరిశోధన ద్వారా మాకున్న పరిధిలో మేము చేయటం జరిగినది. చట్టపరంగా కోతుల్ని చంపకూడదు, అదిగాక ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా దాన్ని చంపాలంటే ఒక వ్యక్తి కావాలి. ఎవరు ముందుకు రారు ఈ పరిస్థితుల్లో కోతుల నియంత్రణకు? అంటే క్షేత్రస్థాయి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరిచ్చే సూచనలు ఏంటి? మీరు అడిగినట్టుగా ఇది వన్యప్రాణి చట్టంలోకి వస్తుంది కాబట్టి ఈవెన్ అంటే ఒకవేళ దాని ద్వారా నష్టం ఎక్కువగా కలిగినా కూడా
ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా కూడా ఎందుకు చంపడానికి ముందుకు రారు, ఎందుకంటే కోతి మనకి హనుమంతుడితో సమానం. సో భగవంతుడు దాంట్లో ఇమిడి ఉన్నాడు కాబట్టి ఏ వ్యక్తి కూడా కోతిని చంపడానికి ముందుకు రారు. కానీ ప్రత్యామ్నాయంగా మనం ఏంటంటే ఈ కోతుల సమస్యను మనము పరిష్కరించడానికి ముఖ్యంగా మనము ఆలోచించాల్సిందంటే ఏ విధంగా మన పంట నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో మా ఆల్ ఇండియా నెట్వర్క్ ప్రాజెక్ట్ అండ్ వర్టిబ్రేట్ పెస్ట్ మేనేజ్మెంట్ గత 3-4 సంవత్సరాలుగా పరిశోధన చేసి కొన్ని షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే డెవలప్ చేసాము. వాటి ద్వారా వాటిని ఉపయోగించుకొని మనం కోతుల ద్వారా జరిగే నష్టాన్ని కొంతవరకు మనం అరిగట్టవచ్చు. ఇదే కాకుండా లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా మనకి చాలా అవసరం ఉంది. సో అవి కూడా మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక సమగ్రవంతంగా మనం ఈ కోతుల బెడదను కొంతవరకు మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ షార్ట్ టర్మ్ మెజర్స్లో మనం చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఒక 3 రకాల పద్ధతుల్ని మనము రైతులకి ప్రోత్సాహం చేస్తున్నాము. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే HDPE నెట్, అంటే నెట్ అనేది మనము పంట చుట్టూలో కట్టుకోవాలి. అంటే పంట నుంచి ఒక అడుగు దూరంలో ఏటవాలుగా 5 అడుగులు ఎత్తులో కనుక ఏటవాలుగా కనుక మనము పరిచి భూమి మీద కూడా ఒక 2 అడుగులు కనుక మనం పరిచినట్టయితే కనుక దాని ద్వారా కోతులు ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా ఆ చేతులు దాంట్లో ఇరుక్కుంటాయి కాబట్టి అవి భయపడి మనకి పంట మీద రాకుండా ఉంటాయి. ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. దీని సుమారు మనకు ఒక ఎకరానికి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా రెండో పద్ధతి ఏంటంటే ఎగ్రీ కానన్ అంటే అది శబ్దం చేసే పరికరం. అది ఒక గన్నులాగా ఉంటుంది. దాంట్లో మనం కాల్షియం కార్బైడ్ అనే పదార్థం వేసి 2-3 చుక్కలు కనుక నీళ్లు వేసినట్లయితే కనుక దాంట్లోంచి ఎస్తలిన్ గ్యాస్ వచ్చి దాని ద్వారా అది పేల్చినప్పుడు గ్యాస్ లైటర్తో మనం పేల్చినప్పుడు అది పెద్ద శబ్దం వస్తుంది అన్నమాట. ఆ శబ్దానికి అంటే మన పంట పొలంలోకి వచ్చినప్పుడు కోతులు భయపడి పక్కకి వెళ్తాయి కాబట్టి శబ్ద పరికరం ద్వారా మనం కొంతవరకు మనం ఈ నష్టాన్ని నివారించవచ్చు. దీంట్లో ఒక ముఖ్య గమనిక ఏంటంటే కోతులు మనకి జనరల్గా మార్నింగ్ 6 గంటల నుంచి పొద్దున 9-10 గంటల వరకు మాత్రమే వస్తాయి. అలాగే ఈవినింగ్ 4 గంటల నుంచి అలాగే సాయంత్రం 6 గంటల వరకు వస్తాయి. అంటే ఈ గన్ను ఏదైతే మనం వాడుతున్నామో మనము 20 నిమిషాలకు ఒకసారి కనుక ఈ గన్ను పేల్చినట్టయితే కనుక ఈ కోతులు ద్వారా జరిగే నష్టాన్ని మనము చాలా వరకు మేము మా పరిశోధనలు తెలియదు ఏంటంటే ఈ కోతుల ద్వారా మనకి ఈ గన్ను ద్వారా మనం వాడినప్పుడు సుమారు మనకు 50% వరకు మనం నష్టాన్ని తగ్గించుకోవటం జరిగింది అన్నమాట. ఇంకా మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఎగ్రీ సోలార్ అనేదంటే ఆ పరికరం అనేదంటే దాని కరెంటు అంటే కరెంటు షాక్ లాగా వస్తుంది. ఇది సౌరశక్తితో మనకి పనిచేయబడుతుంది. ఇది కూడా మనము యూనివర్సిటీ ద్వారా ఇవన్నీ కూడా మనము గన్ను కానివ్వండి ఇది కానివ్వండి మనము పేటెంట్కి మనం అప్లై చేశాము. దీన్ని మనము కమర్షియలైజేషన్ అంటే దీన్ని మనము అందరికీ అందుబాటులో కూడా తీసుకొచ్చామన్నమాట. ఈ సోలార్ ఫెన్స్ అనేది ఎట్లా పనిచేస్తుందంటే పంట చుట్టూరా మనము కర్రలు పాతి ఆ కర్రలకి మనం ఇది కనుక ఈ జియో వైర్ కనుక కట్టుకున్నట్టయితే కనుక దానిలో మన సోలార్ శక్తి ద్వారా కరెంటు వచ్చినప్పుడు ఆ కరెంటు మనకి 12 వోల్ట్స్ కంటే కూడా ఎక్కువగా రాకుండా ఉంటుంది. దీని ద్వారా మన కోతులు కనుక వచ్చినప్పుడు అవి తగిలినప్పుడు వాటికి ఒక రకమైన షాక్ తగులుతుంది కాబట్టి దాని మూలంగా కోతులు మనకి రాకుండా ఉంటాయి. దీన్ని అమర్చే విధానం చూసినట్లయితే కనుక మనము పంట నుంచి ఒక అడుగు దూరంలో 10 అడుగుల కర్రలు పెట్టుకొని ఒక 6 వరుసలు ఒకవేళ అవసరమైతే 8 వరుసలు కూడా మనం వేసుకునే ఆస్కారం ఉంటుంది. సో అది కనుక మనం ఈ జీఐవర్ ఈ విధంగా కట్టుకుంటే కనుక ఈ పంటల్లో మనకి ఈ కోతుల ద్వారా జరిగే నష్టాన్ని మనము చాలా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ ఎగ్రీ సోలార్ అనేది యంత్రం మనకు చూసినట్టు కనుక మనకి దాని కాస్ట్ మనకి 13,000 రూపాయలు ఉంటుంది, ఇంక్లూడింగ్ బ్యాటరీతో అంత ఉంటుంది. ఇక మిగతావి ఏంటంటే కర్రలు కానివ్వండి తర్వాత ఈ జీఐ తీగ కానీ ఇవన్నీ కూడా రైతులు సమకూర్చుకుంటే కనుక మనకి 13,000 రూపాయలు వాళ్ళకి ఇది సరిపోతుంది. ఒక్కొక్క యంత్రము మనకి సుమారు 5 నుంచి 10 ఎకరాల దాకా మనకి పనిచేసే ఆస్కారము ఉంది అన్నమాట. ఇంకా 4వది అతి ముఖ్యమైనది అంటే ఆర్తనాద పద్ధతి. ఈ ఆర్తనాద పద్ధతి మనకి అడవి పందులకి మనం చాలా సమర్థవంతంగా దాన్ని వాడాము. దాని ద్వారా మనకి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా కోతులు కూడా దాంట్లో మనము కొన్ని శబ్దాలు మనం క్రోడీకరించి వాటిని కూడా మనము పరిశోధన చేయటం జరిగింది. ఆ పరిశోధనలో మనకి ఏంటంటే ముఖ్యంగా మనకి ఒక 20 రోజుల వరకు 15 నుంచి 20 రోజుల వరకు సమర్థవంతంగా పనిచేసింది. తర్వాత కొన్ని మగ కోతులు కొన్ని దానికి బాగా తెలివి ఉన్న కోతులు కాబట్టి అవి ఒక కొన్ని చోట్ల అవి ఆ శబ్దాలకి అలవాటు పడి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా పరిశోధన చేసి ఆ యంత్రాన్ని మనము వాడుకలో తీసుకురావచ్చు. ఎందుకంటే అడవి పందులకి సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి ఈ కోతులు కూడా దాన్ని ఇంకొన్ని శబ్దాలు మార్చి దాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నమాట. ఈ
నేను చెప్పిన ఈ నాలుగువి కూడా షార్ట్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ లో మనం ఏంటంటే వీటిని ఉపయోగించుకొని ఇప్పుడు జరిగే నష్టాన్ని మనము సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఇటీవల కాలం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కోతల బెడదపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో అంటే ఏఐవీల ద్వారా అంటే ఏ మేరకు పంట నష్టం అంటే వాటిల్తుందనే అంశం మీద ఒక సమగ్రమైన సర్వే చేపిస్తుంది. ఆ సర్వే ఫలితాల ఆధారంగా రాబోయే రోజుల ఇంకేమీ పరిశోధనల వైపు మీరు అంటే కొత్త పదును పెట్టే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు మనకి ఈ సర్వే అనేది చాలా చాలా ముందస్తుగా మంచి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే మనకి మన రాష్ట్రంలో మనకి ఎన్ని కోతులు ఉన్నాయి, ఆ కోతుల సంఖ్య బట్టి వాటి ద్వారా మనకి ఎంత నష్టం జరుగుతున్నదో ఒక అంచనా మనము వేయగలము. దాని ద్వారా మనము నేను ఇందాక చెప్పినట్టుగా షార్ట్ టర్మ్ గోల్స్ని పెట్టుకొని లాంగ్ టర్మ్ గోల్స్లో మనం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఇట్లానే కోతుల సమస్య ఉన్నప్పుడు ఒక స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ది వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ని కనుక మనము మన రాష్ట్రంలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఆ ఇంప్లిమెంట్ ఆల్రెడీ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్మల్లో ఒక సెంటర్ కూడా ఓపెన్ చేశారు. దాని ద్వారా ఇంతవరకు దగ్గర 350 కోతులకి మనకు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ చేయడం మూలంగా వాటి సంతతిని మనము నివారించుకోవచ్చు. ఇదే పద్ధతిలో మనము మన రాష్ట్రంలో వివిధ చోట్ల ఎక్కడైతే కోతుల సమస్య ఎక్కువగా ఉన్నదో ఆయా మండలంలో అక్కడ మనము ఎక్కడైతే మనకి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ కనుక మనం ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ తీసుకెళ్తే లాంగ్ టర్మ్లో మనము ఈ కోతుల యొక్క సంతతిని మనము తగ్గించి మనం వాటి ద్వారా జరిగే నష్టాన్ని మనం చేసుకోవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కోతులకి ఆహారం. ఆహారంలో చూసినట్లయితే కనుక వాటికి ఎక్కువగా వాటికి పళ్ళు అలాగే ఆకులు అలాగే పూల మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో వాటి సంతతి తక్కువ ఉండటం మూలంగా కూడా మనకి పంట పొలాల్లో వాటి ద్వారా మనకి నష్టం కలుగుతుంది. సో దీన్ని నివారించడం మనకి ఆల్రెడీ మనకి గవర్నమెంట్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ హరితహారం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాంట్లో మనకి మొక్కలు మనకు కొన్ని కోట్ల మొక్కలు నాటుతున్నారు. దాంట్లో ముఖ్యంగా మనము మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఐడెంటిఫై చేసిన మొక్కలు సుమారు 62 మొక్కలు మనం ఐడెంటిఫై చేశాము. ఆ మొక్కలు మనకి ఈ హరితహారం ద్వారా మనం కనుక మనము వివిధ ప్రాంతాల్లో కనుక ఈ మొక్కలు కనుక మనం నాటినట్టయితే కనుక ఫ్యూచర్లో ఒక అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మొక్కలు పక్వానికి వచ్చి వాటి ద్వారా కాయలు వచ్చినప్పుడు మనకి వాటి మీద ఆధారపడి వీటి మీద వాటి ఆధారం తక్కువ అవుతుంది. ఇది మనకి జగం ఎరిగిన సత్యం అంటాం. ఎందుకంటే ఏ జంతువు కూడా వాటికి కావాల్సిన ఆహారం దొరికినప్పుడు అనవసరమైన ఆహారాన్ని ముట్టుకోవు. సో ఈ పద్ధతి మనకి చాలా తెలిసిన పద్ధతి. అందువల్ల కనుక మనం ఈ చెట్లు కనుక మనం నాటి వాటిని ప్రాపగేట్ చేస్తే లాంగ్ రన్లో ఇది పనిచేస్తాయి. ఈ రెండు లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ అంటే స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది అలాగే ఈ చెట్లు నాటడం అనేది వాటికి కావాల్సిన చెట్లు నాటడం అనేది రెండు ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే కనుక ఒక 10 సంవత్సరాల్లో మనకి అలా ఈ కోతుల సంఖ్యను తగ్గించుకోవచ్చు. అలాగే వాటి బెడదను నివారించడానికి నేను ఇందాక చెప్పిన పద్ధతులు వాడవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల్లో మాత్రమే ఈ కోతులు కనిపించేవి, కానీ ఇటీవల కాలంలో ఏ గ్రామాల్లో చూసినా కోతుల బెడద అంటే బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుకోవాలంటే గ్రామస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, అంటే తమ వద్ద తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీస్ ఏంటి? అసలు అంటే ఇప్పటికే మనం అది అడవి పందుల్ని పారదోలే టెక్నాలజీ మన దగ్గర ఉన్నాయి, ఆ తరహాలో రైతులకంటే చేరువులో తక్కువ ధరలో ఏమున్నాయి, ఎక్కడ దొరుకుతాయి అంటారు అవి? ఇప్పుడు అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఒకటి ఏంటంటే గ్రామాల్లోకి వస్తున్నాయి, గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయి అనేది ఒక సమస్య. ఈ గ్రామాల్లోకి ఏంటంటే వాటికి కావాల్సిన ఆహారము స్వతహాగా దొరకట్లేదు కాబట్టి అవి మన గ్రామాల్లోకి మనం ఎందుకంటే గ్రామాల్లో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే మనం తిని పారేస్తే ఆహారము అంతా బయట పారేస్తాం, అది దాని ద్వారా అట్రాక్ట్ అయ్యి అవి మనకి ఆ గ్రామాల్లో రావటం జరుగుతుంది. ఎందుకంటే వాటికి కూడా తెలుసు మనుషులు ఆహారము సరిగా ఇట్లా తిని పారేస్తున్నారని. సో అవి ఏరుకోవడానికి వస్తున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో కనుక శానిటరీ కండిషన్స్లో మనం కనుక ప్రాపర్గా చేసుకుంటే ఒక సమస్య వీటి సమస్య కొద్దివరకు తగ్గించుకోవచ్చు. ఇంకా రెండోది మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ పరికరాలు. సో నేను ఇందాక చెప్పిన 4 పరికరాలు కూడా మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వారా మనకి రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చాము. అది ఎవరైతే రైతులు కావాల్సిన ఉన్నారో వాళ్ళు కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక మేము తప్పకుండా వాళ్ళకి ఈ పరికరాలు ఇస్తాం. ఇప్పటికే రైతులు చాలామంది మమ్మల్ని సంప్రదించి వాళ్ళ అవసరాలకి అది వాళ్ళు తీసుకుని వాడుకుంటున్నారు. అలాగే మనముందు కూడా రైతులు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే కనుక వాళ్ళకి మేము ఈ టెక్నాలజీని వాళ్ళ దగ్గర క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా వాడాలి, ఏ విధంగా మనం కోతులు పెడదని తగ్గించుకోవచ్చు అనేది చెప్పడానికి ఆస్కారం ఉంది. ఈ పరికరాల పనితీరు సామర్థ్యం ఎలా ఉంటుంది,
అంటే వ్యక్తిగతంగా రైతే వాడుకోవచ్చా లేదంటే సామూహికంగా ఏమైనా అంటే ఇంకా పెద్ద యంత్రాలు ఏమైనా ఉన్నాయంటారా? పెద్ద యంత్రాలు అనేది ఏమీ లేవు కానీ ఇది సామూహికంగా వాడుకోవచ్చు. ఒక చిన్న రైతు సన్నకారు రైతు కనుక వాడికి 2 ఎకరాలు ఉంది, ఇంకొక రైతు దగ్గర 2 ఎకరాలు ఉంది, అందరూ సామూహికంగా వాళ్ళు కలుసుకొని ఈ యంత్రం కనుక వాడుకున్నట్టే కనుక సుమారు 10 ఎకరాల వరకు మనము ఈ పంటను కాపాడుకోవచ్చు. ఈ ఉధృతి నివారణకు అంటే ఒకేసారి వాడాలా, ఏ సమయాల్లో వాడాలంటారు యంత్రాలని? ఇది చాలా ముఖ్యమైనది. అంటే మనము ఈ కోతుల బెడద మనకి ఎక్కువగా మనం చూసినట్లయితే కనుక పంట పరిపక్వంకి వచ్చినప్పుడు అలాగే గింజలు నాటినప్పుడు 2 దశల్లో మనకి ఈ కోతుల సమస్య ఉంటుంది. కాబట్టి ఆ దశలో మాత్రమే ఈ మనం చెప్పిన పరికరాలు కనుక వాడినైతే కనుక అవి అలవాటు పడకుండా ఉంటాయి, తద్వారా మనకి పంటను కూడా కాపాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అగ్రికల్చర్ నా చేతిలో ఉంది అని చెప్పేసి కోతులు వెంబడిన గన్ను పట్టుకుని పరిగెత్తితే అది అంత మనకి మంచిది కాదు, దాని ద్వారా మనకి అలవాటు అయ్యే సూచనలు ఉంటాయి. ఎప్పుడైతే కోతులు మనకి మన పంట పొలాల్లోకి వస్తాయో అప్పుడే దీన్ని మనం వాడాలి, మిగతా సమయంలో వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోతులు వాటికి ఆహారం ఉండదు కాబట్టి అవి దరిదాపుల్లో రావు. సో అందుకనే పంట పక్వానికి వచ్చినప్పుడు పంట గింజ ఫార్మేషన్ జరిగినప్పుడు అప్పుడు వస్తాయి కాబట్టి అప్పుడు మనం ఎగ్రి సోలార్ కానీ ఎగ్రి క్యానన్ కానీ అలాగే హెచ్డిపి నెట్ కానీ వాడుకున్నట్టయితే కనుక మనకి ఈ పంట బెడద కోతుల ద్వారా జరిగే బెడదని మనం నివారించవచ్చు. కోతుల బెడద అనేది కొత్త ఏం కాకపోయినా కూడా ఇటీవల కాలంలో కోతుల బెడద స్వైరవిహారం చేస్తుంది. ఈ పరిస్థితుల నుంచి రైతులను తమ పంటలు కాపాడుకోవాలంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తే తప్ప సాధ్యం కాదని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఈ యొక్క కోతుల బెడదను నివారించే క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది, అది అందిపుచ్చుకుంటే రాబోయే రోజుల్లో అంటే గత రాబోయే ఐదేళ్ళు 10 ఏళ్లలో ఈ కోతుల బెడదని నివారించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.